పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలు వాలంటీర్ల అత్యుత్సాహంతో ప్రభుత్వ ప్రతిష్టను దిగజారుస్తున్నాయి. తాజాగా నేతన నేస్తం పథకంలో గత 2 ఏళ్లుగా లబ్ధి పొందిన చేనేత కార్మికుల పేర్లను పథకం అర్హుల జాబితా నుండి వాలంటీర్లు సచివాలయ కార్యదర్శులు తొలగించారు. దీంతో లబ్ధిదారులు గగ్గోలు పెడుతున్నారు. ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం కొణిజేటి చేనేతపురి కాలనీలో అర్హులైన 20 చేనేత కుటుంబాలకు నేతన నేస్తం 3వ దఫా సహాయం అందలేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. గత 2 ఏళ్లుగా అందిన నేతన నేస్తం సహాయాన్ని సచివాలయ కార్యదర్శి వాలంటీర్లే తమకు అందకుండా పేర్లు తొలగించారని లబ్ధిదారులు పేర్కొన్నారు. మగ్గం నేస్తున్న తమను అనర్హులని పేర్లు తొలగించిన కార్యదర్శి మౌనిక తన భర్తను నేతన నేస్తం పథకానికి అర్హుడని ఏ విధంగా చూపారని ప్రశ్నించారు. చనిపోతే తర్వాత నేను మొదటి నుంచి మగ్గమే ప్రస్తుతానికి తాగుకు అది పారలేనందువల్ల ఖాళీగా ఉందని చెప్పి దాన్ని వరి చేసేసి అది ఖాళీ మగ్గం అని చెప్పి రాజేస్తారు. అది సమస్య. వాళ్ళు 10 సంవత్సరాలు తీసేశారు, ఈ సంవత్సరం తీసేశారండి. అది ఎందుకంటే ఈ సంవత్సరం నీకు పాటల పనికి వెళ్తున్నావు, నువ్వు మగ్గం నేస్తే నీకు డబ్బులు అందరూ లేక రావు. మేడం గారు చెప్పిందంట, మోడీ మేడం గారు. వాళ్ళిద్దరు మాట్లాడుకొని వ్యాపారం చేశారండి. 10 సంవత్సరం పేర్లు వచ్చి అన్నీ చేశారు. ఫోటో తీశారు, వేలు ముద్ర వేపించుకున్నారు, అన్నీ చేశారు, పేరు తీసేశారు. కలర్ మా మీటింగ్ కాడికి వెళ్ళారు. సింగర్ భాగ్యలక్ష్మి అండి నా పేరు. నేను మా ఫస్ట్ ఇయర్ నాకు మగ్గం డబ్బులు పడ్డాయి. నాకు 2వసారి డబ్బులు ఉండయి, వస్తాయి వస్తాయి అని అన్నారు. ఎడ్మిషన్ లిస్టులో ఉంది, వస్తాయి వస్తాయి అన్నారు. సంవత్సరం తిప్పారు, పడలేదు. 3వసారి వేలు ముద్ర వేయించుకున్నారు, ఫోటో తీశారు, అన్నీ చేశారు. నువ్వు వాటర్లో పనికి వెళ్తున్నావు, నీకు రావు డబ్బులు, నేనే తీసేశాను కావాలని. నీకు ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటా చెప్పుకుని దిక్కుండ చాటకి నేను మాత్రం ఈ సంవత్సరం ఇవ్వను. ఈ సంవత్సరం అంతా నువ్వు నేతనెత్తే ఇస్తాను అంటుంది మౌనిత మేడం. ఇప్పటికి ఎన్నిసార్లు పోయాను, అన్నిసార్లు అదే మాట, గట్టిగా మాట్లాడుతున్నాను అసలు నువ్వు బయటికి పో అని చెప్పి నెట్టేసింది నన్ను బయటికి. అది మాకు 2 సార్లు నేతన నేస్తం డబ్బులు పడ్డాయి. 3వ ట్రిప్పు ఏలు ముద్ర వేపించుకుంది, ఫోటో తీసుకెళ్ళింది మొత్తం కన్నెలు పెట్టి వెళ్ళి అడిగితే డబ్బులు మీ పేర్లు అయితే వచ్చినాయి, నేను తీసేశాను. అదే అంటే మీ ఆయన కరెంటు పనికి వెళ్తాడు, నువ్వు మగ్గం నేవని చెప్పారు అన్నారు. అంటే మగ్గం నేనే నేసేది, మా ఆయన కాదు. మరి మా పేరు లిస్టులో వచ్చిన పేరు ఎందుకు తీసేశారు అంటే మీ తీసేశాను, కావాలని తీసేశాను. మీకు ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోండి అని చెప్పి మాట్లాడండి. ఎవరంటే మా మౌనిక మేడం. సామ్రాజ్యం అండి, పాలమర్తి. మా పేర్లు వచ్చినాయి, 2 సార్లు వచ్చినాయి మాకు మగ్గం డబ్బులు. 3వసారి అడిగితే ఆమె నేను చెయ్యవను చేయాలని చెప్పిందండి. ఆమె వచ్చే సంవత్సరం వేస్తాం, ఈ సంవత్సరం మేము ఏం చేసుకుంటారో చేసుకొని పోండి. మౌనిక మేడం. ఏం చేస్తున్నాము? సచివాలయంలో ఉంటుందండి సెక్రటరీ. నేనేను నేను తమ్మెత్తేనే వచ్చేది, నేనేను ఏం చేసుకుంటారో చేసుకొని పోండి అన్న. మాకు 2 సార్లు చేనేత పడ్డాయి. 3వసారి అడిగితే మన పేర్లు వచ్చినా కానీ సచివాలయంలో మా పేర్లు లేవని చెప్తుంది ఆమె మేడం గారు. 2 సార్లు వెళ్ళాము సచివాలయంకి, మీ పేర్లు తీసేసాను, ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోపోండి, ఏం చేసుకుంటారో చేసుకోపోండి అని చెప్పని అనింది. కానీ మా పేర్లు మీ పేర్లకి నేనే తమ్మెత్తే కానీ డబ్బులు రావు, నేను అయ్యను. ఏం చేసుకుంటారో చేసుకోండి, ఎవరిని తెచ్చుకుంటారో తెచ్చుకోండి అని చెప్పింది. ఎవరిని తెచ్చుకున్నా కానీ నేను చెప్పేది ఇదే మాట అని చెప్పేసింది. ఈ గ్రామంలో కామిన వెంకటేశ్వరరావు నా పేరు. నాకు గతంలో 2 సార్లు మగ్గం డబ్బులు వచ్చినాయి. ఈసారి కూడా వాలంటీర్ కూడా నాకు అలాగే ఫోటోకి తీశాడు. తీసినాక మామూలుగా మళ్ళీ ఎంక్వైరీకి ఒకసారి వచ్చారు. ఎంక్వైరీ అంటే మనకు తెలియదు, మామూలుగా ఎక్కడ సచివాలయం మనిషి అనుకున్నాం మనం. సరే వచ్చింది, ఎంక్వైరీకి వచ్చింది. వచ్చినాక నేను బయట ఉన్నాను. బయట ఉన్నాక సరే మగ్గంలోకి వెళ్ళండి, నీదైనా మగ్గం మగ్గంకి వెళ్ళండి అని వెళ్ళాను. వెళ్ళినాక సరే నాకు చీర కోసాను, అప్పటికప్పుడు కోసి ఉన్నాను. గపకన వెళ్ళాలంటే గపకన వెళ్ళాలంటే నాడి దించుకోవాలి, ఉంపళ్ళు ఉంటుంది కదా. ఆ 2 సార్లు ఓర్చుకోలేకపోయింది, తొందర పడిపోయింది. సరే మగ్గంలో వేసాను, నాడి పడిపోయింది. మగ్గంలో నాడికి ఎందుకు పడిపోయిన సంగతి మాకు తెలియదు. ఇప్పుడు నడుస్తూ ఉంటాం మనము, నడిచినప్పుడు గబకం ముల్లుకొచ్చుకుంటుంది, ముల్లుకొచ్చి ఆగిపోతామా లేదా గబకం వెళ్తామా? అలాగే దానికి ఒక ఫాల్ట్ ఉంటుంది, నాడి ఎందుకు పడింది అనేది తెలియని అధికారికి తెలుస్తుంది, అందరికీ తెలియదు కదా. అలాగే ఆలోచించలేదు. సరే అది అయిపోయింది, ఆ వింత అందరికీ అది అయిపోయింది. తర్వాత మళ్ళీ వాలంటీర్ మళ్ళీ పుట్టసరికి వచ్చింది, 2వసారి వచ్చింది. వచ్చినప్పుడు మన పేరు కనిపించలేదు. మన పేరు ఎందుకు కనిపించలేదు అని అడుగుతుంటే
మరి ఎందుకని మన వాలంటీర్ అడిగింది, ఎందుకని నీ పేరు కనిపించలేదు, మీరు ఆ రోజు మొన్నత వచ్చింది కదా, వచ్చినప్పుడు మీరు ఏం చెప్పారు అని అడిగింది అన్న. అడిగితే నేనేం చెప్పానమ్మా, ఒక పైన భూజుంది అనింది డాబీకి. భూజన మాట నిజమేనమ్మా, బయట నేను ఎప్పుడో సంవత్సరం కిందట రెండు సంవత్సరాలు డాబీ నేసానమ్మా, అప్పుడు అప్పుడు పండి నాకు ఉద్యోగం లేక ఏదో సాధన వేసుకుంటున్నామా అని కూడా చెప్పాను. నేను చూస్తే నీ మగ్గం బాగలేదు, ఇల్లు బాగలేదు, నువ్వు నేసే మగ్గం కాదు అని అప్పుడు చెప్పింది మనకి. అందువల్ల మనకు తెలియదు, మనకు అంతవరకు ఈ విషయం పదివేలతో మనకు తెలియదు. తర్వాత వాలంటీర్ వచ్చి అడిగితే వాళ్ళని వెళ్ళి వెళ్ళిరా వాళ్ళకి వెళ్ళి పిలుస్తుంది నిన్ను మాట్లాడేదంటే పంపించింది నన్ను. నేను వెళ్ళాను, ఏందమ్మా అని అడిగా, ఏందమ్మా నా పేరు తీసేవమ్మా నువ్వు, నా పేరు లేదు కదమ్మా అని అడిగాను. అసలు నువ్వు నేసే మగ్గమే నువ్వు, అది నువ్వు అది నేసే మగ్గం లాగుందా అని నన్ను అడిగింది. అమ్మ నేసేది ఉందో లేదో అనేసి అనేది నువ్వు విచారి ఊళ్ళో విచారించుకో, ఎవరైనా విచారించుకో, లేదు 10 మంది అడిగి కనుక్కో, 10 మంది కనుక్కొని చెయ్యి. అయితే నేను వెరిఫై చేస్తాను, ఆఫీస్ తీసుకొస్తాను, నేను వెరిఫై చేపిస్తాను అని అంది. సరే వచ్చేసా, మరి ఆ మా వాళ్ళ మాట మనం వినాలి కదండి. వచ్చేసా, వచ్చేసినాక తర్వాత ఇక రాను వెరిఫికేషన్ జరగను లేదు, జరిగింది లేదు, వచ్చింది లేదు. ఒకసారి మాత్రం మా ఇంటి మీదకి ఒకసారి వెళ్ళింది. వెళ్తా ఏమనిందంటే, ఈసారి నీ పేరు లేదు, ఈసారి అవకాశం ఉండి నీకు పెడతాను అంట పోయింది. మీరే అవసరం మేడం తీసి అందరికి కనుక్కోవాలి కదా అని అన్నాను. ఎంత ఆగిపోయింది ఏమనలా. తర్వాత ఈ మధ్య ఒక 4 రోజులు కదట సచివాలయంకి అందరు వెళ్తుంటే నేను కూడా వెళ్ళాను. అందరిది ఒక రకం, నాది ఒక రకం, అందరిది తంబేస్తున్నారు. అసలు నా బూట్గా తీసేసింది అనమాట, అంటే నా ఇల్లు నచ్చలేదు, నా మగ్గం నచ్చలేదు. ఆ మగ్గంతో జీవనాధారం చేసుకొని ఇద్దరం వండుకొని తింటాం ఆ ఇంట్లో. కాబట్టి ఎక్కడైనా విచారించుకోండి ఇది ఈ చిన్నదొరిలో. సరే రెండోసారి సచివాలయంకి వెళ్ళాను. ఒకసారి 4 ఆడాలని వెళ్తే నేను వెళ్ళాను, అనిపించి వెళ్ళాను. వెళ్తానమ్మా ఏందమ్మా మేడం నాకు పని చేసాం, నీకు ఆరోజు చెప్పలేదు రాను రాలేదని రాదని చెప్పాను. నువ్వు మగ్గం అది నేసే మగ్గం అని మళ్ళీ అడిగింది. అది నేసే మగ్గం కాదమ్మా, నువ్వు ఇంప్రెస్ చేస్తాను, నువ్వు చేయలేదు కదా నువ్వు అని అడిగా. నువ్వు చేస్తానావు చేయలేదు అని అడిగా. అది రాదు ఆ చెడ్డ అంటాడు, మేమారో వచ్చాం, మేము ఎంక్వైరీ చేసాం, మీరు ఎంక్వైరీ చేశారండి అన్నా నేను. మీకు తెలివిటి తెలిసేటట్టు చేస్తావా, మీకు తెలివిటి ఎంక్వైరీ చేసాం అని అన్నారు. మీరు ఎప్పుడు చేశాడు మేళం మీరు అన్న అని అని అడిగా. గట్టిగా అడిగితే ఇంకో ఆయన ఉన్నాడు, ఇంకో ఆయన పక్కన ఉండి అంటాడు. అతను అంటాడు, ఉండు ఆగు, తను కూడా మాట్లాడమాక, మాకు కొన్ని లెక్కలు ఉంటాయి ఆయన నిన్నారం చెప్పాడు. ఒక మనిషి ఇంకొక ఆయన అందులో ఆయన పేరు నాకు తెలియదు. అతనేం చెప్పాడంటే అయ్యా మాకు గవర్నమెంట్లు కొన్ని రూల్స్ ఇస్తారు, ఆ రూల్స్ ప్రకారం మీకు పోతాం, మేము తీయాలని తీయము, మాకు కొన్ని లెక్కలు ఉంటాయి. ఏమంట నీకు తీయాలని తీయము, నీకెందుకు, నీకు మళ్ళీ అవకాశం ఉంటే మీ పెడతాను అంట. అంటే మళ్ళీ సంవత్సరం పెడతారని అన్నా నేను. మీరు నేస్తా ఉండు నేను పెడతా ఉంటా ఉన్నాడు, నువ్వు నేస్తా ఉండు మేము పెడతా ఉంటాను అన్నాడు. అంటే అది జరిగిన సంగతి, సచివాలయం జరిగిన సంగతి.